పెనుగొండ నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఓ నియంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత బాబాయ్నే హత్య చేయించిన ఘనత సొంత అమ్మ చెల్లినే బయటకు నూకేశాడని, ఇక రాష్ట్రంలోని మహిళలను అతను ఏం గౌరవిస్తాడు అని అన్నారు. ఇక సీఎం సొంత ఇంటి సమీపంలోనే మహిళపై దాడులు జరిగినా మానభంగాలు జరిగినా కూడా అవేమీ తనకు కనబడలేదని ఆరోపించారు. ముందుగా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రకటించారు. మొదటగా పెనుగొండ నియోజకవర్గం తరఫున ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో ఒక పక్క క్యాడర్ని, ఒక పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలను ఎప్పటికెప్పుడు అరకడుతూ ప్రశ్నిస్తూ మన ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులేంటి, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారో మన అందరికీ తెలుసు. ఒక్క అవకాశం మాకు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు. అధికారంలో వచ్చిన రోజు నుంచి ప్రజావేదిక కూల్చ వేదికతో మొదలై ఈ రోజు అన్ని సెక్టార్స్ ని భూస్థాపితం చేసిన పార్టీ ఏదంటే వైఎస్ఆర్ పార్టీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బడుగు బడిహీన వర్గాలని అన్ని రంగాల్ని భూస్థాపితం చేశాడన్న విషయం మన అందరికీ తెలుసు. 2024 ఎన్నికలు రాబోతున్నాయి. ఆ అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా పెనుగొండ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. మేము కూడా ఎన్నికల సిద్ధమయ్యాం, ప్రచారానికి కూడా సిద్ధమయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేస్తా, నా అక్క చెల్లెళ్ళు నా పిన్నమ్మలు నా మహిళలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు మహిళలకు ఏదైనా సమస్య వస్తే గన్ను కన్నా ముందు జగన్ వస్తానన్నాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళపై జరిగిన అరాచకాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. అరాచకాలు జరుగుతున్నాయి కానీ మహిళల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రక్షత కలిగి లేదు. ఆయన తాడేపల్లి ఆయన ఆఫీస్ పక్కన మానభంగాలు జరిగిన, మహిళలపై అక్రమ అన్యాయంగా హత్యలు జరిగిన జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదు. ఎందుకు కనిపిస్తే కన్న తల్లే కనిపించలేదు, చెల్లి కనిపించలేదు. బాబాయిని చంపిన వ్యక్తిని దగ్గర పెట్టుకొని ఎలక్షన్లు నడుపుకుంటున్న రాజకీయం చేస్తున్నాడే తప్ప మహిళల్ని గౌరవించే పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాదని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మహిళల పసుపు కుంపాలతో ఆడుకొని వాళ్ళని ఏ విధంగా అయితే నిజంగా మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మద్యం ఏరులై పారుతా ఉంది గ్రామాల్లోనూ, అది కూడా వ్యాపారంగా చూసుకుంటున్నాడు. ఆయనకు సంబంధించిన వ్యక్తులతో ఆయనకు సంబంధించిన మందు బ్రాండ్లు తయారు చేపించి దాని మీద కూడా ప్రజల ప్రాణాలపై ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నేను ఎలాంటి నిత్యావసర సరుకులు పెంచను, కరెంటు బిల్లు పెంచను, బస్ ఛార్జీలు పెంచను, డీజిల్ రేట్లు పెంచను, ప్రజలకు అన్ని అందుబాటులో ఉండేలా చేస్తానన్నాడు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కరెంటు బిల్లు పెంచారు, ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ఒక పక్క, మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ భూకబ్జాలతో పాటు ఇసుక రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని గంజాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే ఉత్పత్తి అవుతుంది. యువత ఏమైపోవాలి, ఆ రోజు యువతకు ఉపాధి కల్పిస్తానన్నాడు. జగన్ వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, జగన్ వస్తే జాబ్ రాలేదు, వాళ్ళ చావుకు వచ్చిందని కూడా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మేము మా పెనుగొండ నియోజకవర్గంలో మేము గతంలోనే చెప్పాం, తెలుగుదేశం పార్టీలో తరఫున చెప్పాం, వలస పక్షులు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పాం. వలస పక్షులు వచ్చాయి, ఒక వలస పక్షం వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా ఎమ్మెల్యే పూర్తి కాకనే ఏం కావాలో ఆయన దోచుకున్నాడు వెళ్ళిపోయారు. ఇంకో వలస పక్షం ఇప్పుడు కళ్యాణ దుర్గం నుంచి పెనుగొండకు వచ్చారు. అంటే మనుషులు మారిస్తే ఓట్లు పడతాయనుకోవడం జగన్మోహన్ రెడ్డి భ్రమ. ఒక్క అవకాశం అని చెప్పి మోసపోయారు.
మళ్ళీ మళ్ళీ మా పెనుగొండ నియోజకవర్గాలు మోసపోయేకి సిద్ధంగా లేరు. నేను వైసీపీ నీడలకు వైసీపీ కార్యకర్తలకు తెలియజేసేది ఒకటే, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఒక్కసారి కళ్యాణ దుర్గం వైపు చూడండి. ఏ కార్యకర్తలైతే ఏ నాయకులైతే భుజాల మీద వేసుకొని గెలిపించారో వాళ్ళ పైన కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తులు దోచుకోవడం, అక్కడ కళ్యాణ దుర్గంలో ఏ చుట్టూ అడిగినా ఏ పుట్టను అడిగినా కథలు కథలుగా చెప్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ, క్రమశిక్షణ పార్టీ, మేము ఖచ్చితంగా రేపు ప్రజల్లోకి వెళ్తున్నాం. ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి అని కూడా ఘంటాపథంగా చెబుతున్నాం. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మేము గ్రామాల్లోకి వెళ్తుంటే విశేషమైన స్పందన వస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో 175 జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు 175 మంది కూడా గెలవబోతున్నాం. వైనాడు 175 కాబోయేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. పెనుగొండ కూడా చంద్రబాబు నాయుడు గారికి అఖండ మెజార్టీతో నేను చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అది మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు, మరియు సీనియర్లకు, కార్యకర్తలకు, నాయకులకు, జనసేన నాయకులకు కూడా అందరూ నాకు సహకరించారు. ఈ అందరినీ కలుపుకొని మేము దగ్గరలోనే ప్రచారంలోకి వెళ్ళిపోతున్నాం, ప్రచారానికి వెళ్తున్నాం. సహకరించిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.